हाई हेलो नमस्ते नेनु मी अर्जुन फ्रम एआर ऑटोमोटिव्स वेलकम बैक टू दि चैनल वीडियो लो हैचबैक 2013 वोक्सवैगन पोलो टॉप वेरिएंट हाईलाइन डीटेल रिव्यू चेयबोतुन्नानु पोलो लो 3 वेरिएंट्स उन्नाई इदी 1.2 लीटर टर्बो चार्ज्ड डीजिल इंजेक्शन इंजन विद 5 स्पीड मैनुअल ट्रांसमिशन वीडियो कंप्लीट गा चूडंडी इंजन परफॉर्मेंस गियर बॉक्स इंटीरियर एक्सटीरियर कंक्लूजन फ्यूल एफिशिएंसी गुरिंचि मात्लाडतां कंप्लीट गा चूडंडी ఈ వీడియో చూసే ముందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఏఆర్ ఆటోమోటివ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అండ్ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అసలు పోలో ఎంత యాక్సిలరేషన్ అనేది ఎట్లా ఇస్తుంది? 3 సిలిండర్ ఇంజన్ అయినా కానీ మనకి 75 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్లో 75 హార్స్ పవర్ ఎలా ఇస్తుంది 3 సిలిండర్ ఇంజన్ అయినా కానీ? అది చెక్ చేద్దాం ఇప్పుడు. ఒకవేళ 3 సిలిండర్లో మనకి 2013 ఎడిషన్ పోలోలో మనకి యాక్సిలరేషన్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ టీడీఐ సిరీస్. మనకి టీడీఐ అంటే టర్బో డీజిల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్, ఐ మీన్ టర్బో చార్జ్ డైరెక్ట్ డీజిల్ ఇంజెక్షన్ సిస్టమ్. మనకి డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 1198 సీసీ, 75 హార్స్ పవర్ ఇచ్చారు, 180 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఇచ్చారు. అసలు దీనికి కాంపిటేటివ్ ఏది ఉంది? మనకు కాంపిటేటివ్ చూసుకుంటే మనకి మారుతి సుజుకిలో స్విఫ్ట్ ఉంది. ఈ 2000 ఎడిషన్ లో మనకి స్విఫ్ట్ రిలీజ్ చేశారు, సెకండ్ జనరేషన్ రిలీజ్ చేశారు 2014 లో. బట్ అది 4 సిలిండర్ ఇంజన్ డీజిల్ అయినా కానీ, కాకపోతే అది 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ స్విఫ్ట్ అది. బట్ సేమ్ హార్స్ పవర్, సేమ్ న్యూటన్ మీటర్ టార్క్ ఇచ్చారు. అది 4 సిలిండర్ ఇంజన్, ఈ 3 సిలిండర్ ఇంజన్ డిఫరెన్స్ ఏంటిది దానికి దీనికి? మనకి డిఫరెన్స్ చూసుకున్నా కానీ ఇంజన్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది ఓన్లీ టర్బో ఇంజన్. మనకి స్విఫ్ట్ లో వచ్చేది, మన స్విఫ్ట్ లో వచ్చేది ఓన్లీ టర్బో ఇంజన్. అండ్ మనకి పోలోలో వచ్చేది టర్బో చార్జ్డ్ ఇంజన్. మనకి టర్బో చార్జ్డ్ అంటే మనకి ఫ్యూయల్ ఎకనామీ తక్కువగా ఉన్నా యాక్సలేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. టర్బో చార్జ్డ్ అంటే మనకు అది టార్క్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి, హార్స్ పవర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మన టర్బో చార్జ్డ్. టర్బో చార్జ్ అంటే మనకు ఓన్లీ వోక్స్ వ్యాగన్ కంపెనీలోనే ఉంటాయి, వోక్స్ వ్యాగన్ కార్స్లో ఉంటాయి. మనం రైడింగ్ చేసినప్పుడు కార్ రైడింగ్ యాక్సలరేషన్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. టార్క్ అనేది హార్స్ పవర్ కూడా మనకి మినిమం టు మినిమం 75 హార్స్ పవర్ ఎట్ 3000 ఆర్పిఎం ఇస్తుంది. మనకి 3000 ఆర్పిఎంకి 75 హార్స్ పవర్ అంటే చాలా బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే దీనికి స్విఫ్ట్కి వెయిట్ తక్కువగా ఉంది. స్విఫ్ట్ వెయిట్ ఎక్కువ అండ్ పోలో వెయిట్ తక్కువ. వెయిట్ తక్కువ ఉన్నందు వల్ల కూడా మనకి హార్స్ పవర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మనకి ఇంజన్ 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి మనకి ఇది నాయిస్ అనేది ఎక్కువగా ఉంది ఇంటీరియర్లో. 3 సిలిండర్ ఇంజన్ అంటే మనకి టార్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సౌండ్ నాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటే ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి డ్యాంపింగ్ అనేది తక్కువగా ఉంది. డ్యాంపింగ్ తక్కువ ఉన్నందుకు ఎక్కువగా వస్తుంది నాయిస్. నాయిస్ పోగొట్టాలంటే మనకి డ్యాంపింగ్ ఒకటే, డ్యాంపింగ్ సౌండింగ్ షీట్ అనేది మనకి సెటిల్ చేసుకోవాలి. సెటిల్ అనేది మనకి 2014 ఎడిషన్లో రాలేదు, 2015 వోక్స్ వ్యాగన్ పోలోలో వచ్చింది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఇచ్చారు 2015 వోక్స్ వ్యాగన్ పోలోలో. మనకి ఇందులో టార్క్ ఎక్కువ ఉండడం వల్ల హార్స్ పవర్ ఎక్కువ ఉంది. 3 సిలిండర్ ఇంజన్ అయినా కానీ మనకి నాయిస్ అనేది ఎక్కువగా ఉంది వోక్స్ వ్యాగన్ పోలో 2013 ఎడిషన్లో. మనకి 2013 ఎడిషన్ కంటే ముందు ఇంకా ఉన్నాయి, అది కూడా సేమ్ ఇంజన్, 1.2 లీటర్ డీజిల్ ఇంజన్. బట్ దాంట్లో ఇంకా నాయిస్ అనేది ఇంకా ఇంప్రూవ్ చాలా ఎక్కువగా ఉండే, దీంట్లో కొంచెం తగ్గించారు. బట్ 2015
1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 4 సిలిండర్ లో మనకి ఇంకా తక్కువ చేసి మనకి రీమోడలైజ్ చేసి ఇచ్చారు ఇంజన్ మనకి నాయిస్ చూసుకున్నా గానీ చాలా ఎక్కువ ఉంది ఇంజన్ మనకి థ్రోటిల్ ఇచ్చినప్పుడు కూడా పికప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది 3 సిలిండర్ ఇంజన్ అయినా కానీ మనకి ఇంజన్ స్లో అయినప్పుడు కూడా కానీ మనకి ఎట్లాంటి పవర్ లాగ్ అనేది లేదు అదొక గుడ్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు వోక్స్వాగన్ పోలోలో పవర్ లాగ్ అంటే మనకి థర్డ్ గేర్ ఒకవేళ సడన్ బ్రేక్ వేసినా కానీ మనకి పవర్ లాగ్ అంటే మనకి సడన్ బ్రేక్ వేసినా కానీ మనకి ఏ పర్టికులర్ గేర్లు ఉన్నామో సేమ్ అదే పర్టికులర్ గేర్లో ఉంటుంది ఒకవేళ పర్టికులర్ స్లో డౌన్ అయినప్పుడు మనకి సెకండ్ గేర్ చేంజ్ చేసినా కానీ చేంజ్ చేయకుండా కానీ మనకి థర్డ్ గేర్ ఫోర్త్ గేర్లో ఉన్నా కానీ ఎట్లాంటి పవర్ ల్యాగ్ లేదు నార్మల్ పవర్ ల్యాగ్ అనేది ఉంది బట్ అంతగా ఎక్కువ లేదు అంత తక్కువ లేదు నార్మల్ మీడియంగా ఉంది 22 కిలోమీటర్ ఇస్తుంది మనకి ఫ్యూల్ ఎకనామీ మనకి 0 to 100 యాక్సలేషన్ చూసుకున్నా కానీ మనకి 15 సెకండ్స్ పడుతుంది చాలా నాయిస్ తోటి మనకి డిస్టర్బెన్సెస్ అనేది కూడా వినిపిస్తాయి మనము ఎక్కువ ఆర్పిఎం వెళ్ళినా కానీ ఇంజన్ నాయిస్ ఉంది బట్ వైబ్రేషన్ అనే కార్ వైబ్రేషన్ అనేది లేదు వాయిస్ వచ్చి నాయిస్ రిడక్షన్ చేసి ఇచ్చారు వైబ్రేషన్ రిడక్షన్ చేసి ఇచ్చారు మనకి కార్లో అండ్ మనకి సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ మ్యాక్పర్సన్ స్ట్రట్ విత్ స్టెబిలైజర్ బార్ ఇచ్చారు మనకి స్టెబిలైజర్ బార్ ఇచ్చారు కాబట్టి ఈ పోలో చాలా పర్ఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు రైడింగ్లో స్మూత్ హ్యాండ్లింగ్ అనేది ఉంది మనకి దీంట్లో స్మూత్ హ్యాండ్లింగ్ అంటే మనకి స్పీడ్ బంప్స్ వచ్చినా గుంతలు వచ్చినా కానీ మనకి ఇన్సైడ్ ఇంటీరియర్ మూమెంట్ అనేది లైట్గా ఉంది తప్ప మరీ ఎక్కువ లేదు ఎక్కువగా లేదు అదొక గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినా కానీ మనకి సస్పెన్షన్ మీద చాలా సస్పెన్షన్ తోటి మనకి గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు లాంగ్ డ్రైవ్స్లో ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉండదు డ్రైవ్ హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది మనకి స్పీడ్ బంప్స్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం మనం బ్రేకింగ్ చూసుకున్నా కానీ 100 to 20 కిలోమీటర్ పర్ అవర్ మనం 4.5 సెకండ్స్లో కిక్ డౌన్ చేయగలుగుతాం అండ్ మనం స్టీరింగ్ చూసుకున్నా కానీ స్మూత్ స్టీరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు రౌండెడ్ స్టీరింగ్ వీల్ అది చాలా స్మూత్ హ్యాండ్లింగ్ అనేది ఉంది మనకి దీంట్లో మనం ఎట్లా కంపేర్ చేసుకున్నా సుజుకి స్విఫ్ట్ తోటి వోక్స్వాగన్ పోలో ఇంజన్లో పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది విత్ సేమ్ ఇంజన్ అయినా కానీ సేమ్ ఇంజన్ అంటే 3 సిలిండర్ ఇంజన్ స్విఫ్ట్ 4 సిలిండర్ ఇంజన్ ఎట్లా చూసుకున్నా కానీ చాలా బెటర్గా ఉంది వోక్స్వాగన్ పోలో సస్పెన్షన్లో కానీ బ్రేక్లో కానీ హ్యాండ్లింగ్లో కానీ మనకి ఫ్యూయల్ ఎకనామీ చూసుకుంటే సేమ్ ఇస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ 22 కిలోమీటర్ పర్ అవర్ 22 కిలోమీటర్ ఇస్తుంది మనకి సేమ్ కిలోమీటర్స్ సస్పెన్షన్ చాలా బెటర్ ఉంది అండ్ మనకి ప్రైస్ చూసుకుంటే వోక్స్వాగన్ పోలో కొంచెం 1 to 1.2 lakh డిఫరెన్స్ ఉంటుంది మనకి పోలోలో బట్ ఈ వోక్స్వాగన్ పోలో మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం రైడింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి చాలా పర్ఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ సెకండ్స్లో రీసేల్ చేసుకున్నా కానీ మంచి ప్రైస్లో వస్తుంది బెస్ట్ బడ్జెట్ కార్ అని కూడా చెప్పుకోవచ్చు లగ్జూరియస్ బడ్జెట్ కార్ హ్యాచ్ బ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ ఇది ఒక ఎంప్లాయీస్కి సెట్ అవుతుంది అండ్ మన యూత్కి అయితే సెట్ అవుతుంది ఓల్డ్ పర్సన్స్కి అయితే సెట్ కాదు ఈ కార్ ఓల్డ్ పర్సన్స్ అండ్ బిజినెస్ పర్సన్కి సెట్ కాదు ఎందుకంటే బిజినెస్ మీద అడ్డగోలు అప్పాడు మనకి ఇంజన్ ఐడిల్లో ఉన్నా కానీ ఫస్ట్ గేర్ వేసినప్పుడు స్మూత్ గేర్ షిఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి చూడవచ్చు మనకి గేర్ షిఫ్టింగ్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఈ పర్టికులర్ మనకి ఫుల్ కార్ యాక్సలేషన్లో ఉన్నప్పుడు ఎట్లాంటి పవర్ ల్యాగ్ లేదు గేర్ షిఫ్టింగ్లో మనకి 80 స్పీడ్లో పోయినా కానీ మనకి ఎట్లాంటి గేర్ నాయిస్ అనేది లేదు గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్గా ఉంది అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు ఓల్డ్ కార్లో మనకి ఓల్డ్ కార్ నుంచి బేస్ చేసుకొని ఈ 2014 కార్ 2013 రిలీజ్ చేశారు కాబట్టి మనకి గేర్ షిఫ్టింగ్లో ఆ నాయిస్ అనేది తీసేశారు అదొక గుడ్ అడ్వాంటేజ్ కూడా అని చెప్పుకోవచ్చు మనకి ఫ్రంట్ లుక్లో ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ హాలోజన్ ఇచ్చారు మనకి హాలోజన్ ఇచ్చినా కానీ రిఫ్లెక్టర్స్ అనేది చాలా పవర్ఫుల్ బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది అదొక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు
రేడియేటర్ గ్రిల్ అట్రాక్టివ్ లుక్లో ఇచ్చారు అండ్ వోక్స్ వ్యాగన్ లోగో సిల్వర్ క్రోమ్ అట్రాక్షన్ లుక్లో ఇచ్చారు విత్ బాడీ కలర్డ్ బంపర్స్ ఇచ్చారు మనకి వోక్స్ వ్యాగన్ పోలో టాప్ వేరియంట్లోనే అలాయ్ వీల్స్ ఇచ్చారు టైర్ సైజ్ వచ్చేసి 185/60 15-inch రేడియల్ టైర్స్ ఇచ్చారు ఇది ఓన్లీ టాప్ వేరియంట్లోనే ఇచ్చారు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు రేర్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు మనకి టెయిల్ గేట్ టాప్లో చూసుకుంటే హై లెవెల్ బ్రేక్ లైట్ ఇచ్చారు రేర్ స్పాయిలర్ కూడా ఇచ్చారు సేఫ్టీ గురించి ఆలోచించి అండ్ డిఫాగర్ అండ్ వైపర్ అండ్ వాషర్ కూడా ఇచ్చారు అదొక బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి టెయిల్ గేట్ ఓపెనర్ వోక్స్ వ్యాగన్ లోగోని ప్రెస్ చేయాలి 280 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇచ్చారు మీడియం లగేజ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు మనకి స్పేర్ వీల్ స్టీల్ వీల్ ఇచ్చారు సేమ్ సైజ్ 185/65 R15 టైర్ ఇచ్చారు విత్ టూల్ కిట్ కూడా ఇచ్చారు రేర్ డోర్లో పవర్ విండో బటన్ సిల్వర్లో డోర్ లీడ్ ఓపెనర్ ఇచ్చారు రేర్ సీట్లో మనకి రేర్ సీట్లో 2 adjustable హెడ్ రెస్ట్ ఇచ్చారు కంఫర్ట్ కూడా బెస్ట్లో ఉంది ఓన్లీ ఫర్ 2% అయితే కంఫర్ట్ చాలా బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు 3%కి నార్మల్ ఉంటుంది అండ్ మనకి ఒక కప్ హోల్డర్ కూడా ఇచ్చారు కప్ హోల్డర్ అంటే నార్మల్ కాయిన్స్ పెట్టుకోవచ్చు నార్మల్ చిన్న కప్ అని కూడా పెట్టుకోవచ్చు మనకి ఫ్రంట్ డోర్లో 4 auto అప్ డౌన్ పవర్ విండోస్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs ఎమర్జెన్సీ డోర్ ఓపెనర్ లీడ్ అండ్ డోర్ అండ్ 4 doors లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇచ్చారు విత్ 1 liter వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఏ స్మాల్ బుక్ షెల్ఫ్ కూడా ఇచ్చారు ఓన్ ఒక చిన్న బుక్ ఆర్ లేదంటే క్లాత్ పెట్టుకోనికి ప్లేస్ సరిపోతుంది హెడ్ లైట్ ఆన్ ఆఫ్ అండ్ హెడ్ లైట్ లెవలర్ కూడా ఇచ్చారు మనకి ఇంటీరియర్ డ్యూయల్ టోన్ కలర్లో ఇచ్చారు సెంట్రల్ కన్సోల్ మొత్తం మనకి బ్లాక్ కలర్లో ఇచ్చారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో యావరేజ్ ఫ్యూయల్ కన్సెప్షన్ రేంజ్ జర్నీ డిస్టెన్స్ ఓడోమీటర్ యాక్చువల్ టైమ్ అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇచ్చారు ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు వోక్స్ వ్యాగన్ సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు మనకి 2 AC vents ఇచ్చారు హజార్డస్ లైట్ డిమిస్టర్ కూడా ఇచ్చారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే మనకి బ్లూటూత్ ఆడియో కంట్రోల్ ఇవ్వలేదు మనకి ఫుల్ ఆఫ్ ఫైబర్ డాష్బోర్డ్ ఇచ్చారు మనకు గ్లవ్ బాక్స్ చూసుకున్నా కానీ కూల్ గ్లవ్ బాక్స్ ఇవ్వలేదు మనకి ఆటోమేటెడ్ ఏసీ కంట్రోల్ కూడా ఇచ్చారు అదొక బెస్ట్ కూడా ఉంది ఆటో అండ్ మాన్యువల్ కూడా ఏసీ ఇచ్చారు 2 cup holders 12 voltage పవర్ యాక్సెసరీ సాకెట్ అండ్ మనకి మొబైల్ హోల్డర్ కూడా చూడవచ్చు స్పేషియస్గా ఉంది స్పీడ్ బంప్స్ వచ్చినప్పుడు కూడా మనకి మొబైల్ అనేది కదలకుండా ఉండటానికి మనకి గేర్ రాడ్ చూసుకున్నా కానీ లెదర్ ర్యాపింగ్ డస్ట్ కవర్ కూడా ఇచ్చారు సిల్వర్ క్రోమ్ అవుట్ఫిట్ కూడా ఇచ్చారు మనకి డిజైన్ లుక్లో కూడా ఇచ్చారు మనకి హ్యాండ్ బ్రేక్ చూసుకున్నా కానీ గ్రిప్లో ఉండటానికి కూడా లెదర్ కవర్ కూడా ఇచ్చారు మనకి 3 grab handles ఇచ్చారు డ్రైవర్ సైడ్ సన్వైజర్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు అదొక గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు క్యాబిన్ ల్యాంప్ అండ్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ మాన్యువల్గా ఇచ్చారు మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ